దైవజనమ యెహోషువ గ్రంథము 1:1-9 మనం చూసినట్లయితే దేవాతి దేవుడు సర్వశక్తిగల దేవుడు యెహోషువతో మాట్లాడుతూ చెప్పుచున్న మాట, ద ఫాస్ట్ ఈస్ బిహైండ్ యూ, నీ యొక్క గతం అనేది నీ వెనకకు నెట్టివే యెహోషువ ముందుకు సాగిపోవు. గతాన్ని రీక్రియేట్ చేయొద్దు. గతించిపోచిన వాటిని మరలా మరలా జ్ఞాపకం చేసుకుంటూ భవిష్యత్తును వ్యర్థపరచుకోవద్దు అని యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోషువతో దేవుడు మాట్లాడిన మాట, నా సేవకుడైన మోషే మృతి చెంది ఉన్నాడు. అప్పుడు ఏమనుకోవాలి యెహోషువ? ఆయన మనసులో ఎన్నో ఆలోచనలు. దేవుని దాసుడైన మోషే చనిపోయి ఉన్నాడు. ఆ ఐగుప్తు నుంచి మమ్మల్ని కనాను తీసుకెళ్తాడని ఈ సేవకుడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు. మధ్యలో ఆయన చనిపోయారు. ఇప్పుడు మేము వెళ్ళవలసిన గమ్యానికి ఎలా వెళ్ళగలం? భవిష్యత్తు ఏంటి అనేది బ్లైండ్ అయిపోయింది యెహోషువకి. అసలు భవిష్యత్తు ఏంటి, రేపేంటి అనేది ఆలోచించేంత ఆ ధైర్యం అతనిలో లేదు. ప్రభువే సెలవిస్తున్నాడు, నా సేవకుడైన మోషే మృతి చెంది ఉన్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. సేవకుడైన మోషే చనిపోయాడు, కానీ సర్వశక్తిగల దేవుని మాట వాగ్దానం మాత్రం సజీవంగానే ఉంది. అక్కడ యెహోషువకి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, యెహోషువ నా సేవకుడైన మోషే చనిపోయాడు అని నీ మనసులో బాధపడుతున్నావు కదా, వేదన పడుతున్నావు కదా, ముందుకు ఎలా వెళ్ళాలి అని ఎనకున్న వాటి గురించి ఆలోచిస్తున్నావు కదా. ఒక విషయం నేను నీ జ్ఞాపకం చేస్తాను యెహోషువ, నా సేవకుడైన మోషే మృతి పొందాడు కానీ సజీవుడైన దేవుడు మృతి పొందలేదు. ఆయన సజీవుడుగానే ఉన్నాడు, ఆయన జీవం కలిగే ఉన్నాడు. నేను జీవం గల దేవుడైన నేను నీతో పాటు వస్తున్నాను, రాబోతున్నాను. అందువలన గతాన్ని గురించి ఆలోచించవద్దు. 1, ఒక ఆయనకంట స్ట్రాబెర్రీ చెట్టు ఉండేదంట, పెద్ద చెట్టు. ఆ స్ట్రాబెర్రీ చెట్టు 15-20 సంవత్సరాల నుంచి అలా చెట్టుకి పండ్లు కాస్తూ ఉన్నాయి. బోల్డ్ పండ్లు కోసుకున్నాడు, బోల్డ్ పండ్లు తింటూ ఉన్నాడు. ఆయన తిన్నాడు, ఆయన పిల్లలు తిన్నారు, ఆయన మనవలు కూడా తినే పరిస్థితికి వచ్చారు. ఒకరోజున హఠాత్తుగా పెద్ద తుఫాను వచ్చినప్పుడు ఆ చెట్టు పెకిలించబడి పడిపోయింది. పడిపోయినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు వచ్చి, అయ్యయ్యయ్యో, ఈ పండ్ల చెట్టు ఏరులతో సహా పెకిలించబడిదే, కొమ్మిరిగితే పర్వాలేదు, చిగురొస్తుంది. చెట్టు సగానికి ఇరిగిపోయినా చిగురొస్తుంది మొద్దులో నుంచి అయినా. కానీ అసలు చెట్టే పడిపోయింది కదా, ఏరులతో సహా పెగిలించబడింది కదా, ఇక దీన్ని ఏం చేస్తావు అని దిగులతో అంటూ ఉంటే ఆయన అన్నాడంట, పెకిలించబడినటువంటి ఆ తుఫానుకు పడిపోయిన ఆ చెట్టులో పడిపోతూ ఉన్నప్పుడు అనేక పండ్లతోనే పడిపోయింది, ఆ పండ్లన్నీ పోగు చేసుకుంటాను, చెట్టును మాత్రం కొన్నిటిని నా వంటకి వాడుకుంటాను, అన్నం వండుకోవటానికి కట్టెలుగా, కొన్నిటిని నా పొలంలో కంచె వేయటానికి వాడుకుంటాను, కానీ ఆ చెట్టుకి ఉన్న ఫలాల్ని మాత్రం తీసుకొని ముందుకు వెళ్ళిపోతాను అన్నాడు. దైవజనమా, దీనిలోంచి నువ్వు నేర్చుకోవాల్సింది ఏదైనా ఉన్నదంటే, ఈ గతించిపోయిన సంవత్సరంలో కొన్ని ఫలాలు నీకున్నాయి, కొన్ని మంచి కార్యాలు జరిగాయి, అలానే పెకిలించబడిన స్థితి కూడా ఉంది. కొన్ని విషయాల్లో ఏరులతో సహా పెకిలించబడ్డావు, కొన్ని పొరపాట్లు జరిగాయి, కొన్ని ఇబ్బందులు వచ్చాయి, కొన్ని హఠాత్తు మరణాలు వచ్చాయి, కొన్ని వేదనలు నిన్ను చుట్టుముట్టాయి, కొన్ని నిరాశలు నిన్ను వేదనలు నిన్ను వెంటాడాయి, నిన్ను బాధపరిచాయి, అలా అని ఫలము లేదా? ఆ చెట్టుకున్న ఆ స్ట్రాబెర్రీ పండులాగా కొన్ని ఫలాలు కూడా ఉన్నాయి. ఏం చేద్దాం ఇప్పుడు? కొత్త సంవత్సరంలోకి ఎలా వెళ్దాం? ఫలాల్ని మనతో పాటు తీసుకొని వెళ్దాం, చెట్టుని సమాధి చేద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజున నూతన సంవత్సరంలోనికి ఆ పాత వాటిని కూడా తీసుకొని బయలుదేరకండి. పాత తిత్తుల్లో పాత ద్రాక్షరసంతో బయలుదేరొద్దు. దేవాతి దేవుడు సెలవించిన మాట ఏంటంటే, క్రొత్త తిత్తులు నీ కొరకు ఏర్పాటు చేశాను, క్రొత్త ద్రాక్షరసం మీ కొరకు సిద్ధంగా ఉంది అంటున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలను చూసినప్పుడు గత జీవితం ఏంటి వాళ్ళది? గత జీవితం గుడారంలో బతికారు. రాబోచిన జీవితం ఏంటి? శరాబులతో కట్టబడిన ఇళ్ళల్లో ఉంటున్నారు వాళ్ళు. గత జీవితం ఏంటి? స్థలాలు లేని వాళ్ళు వారు. కానీ రాబోచిన జీవితం ఏంటి? ల్యాండ్ ఓనర్స్గా మారబోతున్నారంట. గత జీవితం ఏంటి? ఇజ్రాయేలీలు విల్డర్నెస్లో బతికారు, అడవుల్లోనూ అరణ్యాల్లోనూ బతికారు, చలిలోనూ ఎండలోనూ బతికారు, నిరాశ్రయులుగా బ్రతికారు. వాళ్ళకు ఒక పౌరహక్కు ఉందా? వారు ఏ దేశానికైనా సంబంధించిన వారా? అటు కనాను వారిది కాదు, ఇది ఐగుప్తు వారిది కాదు, మధ్యలో వారున్నారు. వారు ఊరేంటంటే వారు ఊరు చెప్పుకోవటానికి లేదు, వారిది ఏ ఊరో వాళ్ళకే తెలియదు. ఊరు పేరు లేని వారిగా వారి జీవితంలో వారు ముందుకు కొనసాగుతున్నారు. వారికంటూ ఒక స్థలం లేదు. మనం చెప్పుకుంటా 230 గజాలు నాదండి, 250 గజాలు నాదండి అని. వాళ్ళకు ఒక స్థలం లేదు. కానీ ఫ్యూచర్ భవిష్యత్తు ఏంటంటే భూస్వాములుగా దేవుడు వారిని చేయబోతున్నాడంట. మరి గతం ఏంటి అంటే 40 సంవత్సరాలు ఒక మన్నా అనే ఆహారాన్ని మాత్రమే వారు తింటూ ముందుకు వెళ్ళారు. భవిష్యత్తు ఏంటంటే
వారికి ఇష్టమైన అనేక వంటలు వారు చేసుకొని బ్రతికే మంచి జీవితం వారికి రాబోతుంది అంటున్నాడు దేవాతి దేవుడు. గతం చూసినప్పుడు చాలా బాధాకరంగా ఉంది, కానీ గతంలో దేవుడు బతకమంటలా, భవిష్యత్తు గురించి మాట్లాడే దేవుడు మన దేవుడు. గతంలో ఉండమని దేవాతి దేవుడు చెప్పట్లా, గతం గురించి మాత్రమే ఆలోచిస్తూ జరిగిపోయిన వాటిని గురించి మాత్రమే చింతించే వాళ్ళు భవిష్యత్తులో ఏమీ పొందలేరు, ఏమీ సాధించలేరు. జరిగిన పొరపాట్ల నుంచి మేలు నేర్చుకుందాం, జరిగినటువంటి ఇబ్బందులు కష్టాల్లో నుంచి ధైర్యంతో ముందుకు వెళ్దాం. ఇక్కడ యెహోషువతో దేవుడు అంటున్నాడు, గతించిపోచిన దాని గురించి ఆలోచిస్తున్నావా? మోషే బ్రతుకున్నప్పుడే కనాను స్వతంత్రించుకుంటే బాగుండేది, మోషే బతుకున్నప్పుడే సరాబులతో కట్టబడి ఇళ్లలో ఉంటే బాగుండేది, మోషే బ్రతుకున్నప్పుడే స్థలాలు భూస్వాములు అయితే బాగుండేది, మోషే బ్రతుకున్నప్పుడే అన్ని రకాలుగా మేము స్థిరపడి ఉంటే బాగుండేది. హఠాత్తుగా ఆయన చనిపోయాడు కదా, ఇక భవిష్యత్తు ఏంటి అంటే సర్వశక్తి గల దేవుడు అన్నాడు, నీ భవిష్యత్తు నేనే అంటున్నాడు. కొందరు అనుకుంటూ ఉంటాం, ఇక భవిష్యత్తు ఏంటి, పెంచి పెద్ద చేసిన నాన్న చనిపోయాడు మధ్యలో, పెంచి పెద్ద చేసిన అమ్మ చనిపోయింది మధ్యలో, ఆదుకుంటానన్న స్నేహితుడు వదిలేసి వెళ్ళిపోయాడు మధ్యలో, ఎవరో ఒకరు ఏదో సహాయం చేస్తారని వారి మాట మీద ఆశ పెట్టుకున్నాం కానీ ఆ మాట తప్పారు వాళ్ళు. ఉద్యోగం వస్తుంది లక్షలు కట్టాం కానీ ఉద్యోగం ఇస్తారని ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలియదు. షీట్లు వేసుకున్నాం కానీ కోట్ల రూపాయలు తీసుకొని పారిపోయాడంట, ఇక మా భవిష్యత్తు ఏంటి. ఒక సహోదరుడు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు, 60 సంవత్సరాల పెద్ద అయిన చిన్నపిల్లలాగా ఏడ్చాడు. ఏంటి అంటే 27 లక్షల రూపాయలు నా స్నేహితుడు నేను తిరిగి ఇస్తానంటే ఇచ్చాను, కానీ నన్ను మోసం చేసి ఊరు వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు. నాలో ఉన్న హృదయ వేదన అంటే 27 లక్షలు పోయిన మాట కరెక్టే, కానీ మీ ఆరోగ్యం పాడవుతుంది, ఈ చింతపట్టం వలన మీ మనస్సుకు వేదన కలుగుతుంది, నేను చనిపోతాను అంటున్నారు భార్యాభర్తలు ఇద్దరూ కూడా. నేను చెప్పిన మాట ఏంటంటే 27 లక్షలు పోగొట్టుకున్న మాట నిజమే, వాటి గురించి చింతపడుతూ కూర్చోవటం వలన భవిష్యత్తు అనేది మీరు పాడు చేసుకున్నారు. బ్రదర్, గతంలో మీరు బ్రతికితే మీ ఇల్లంతటికీ కూడా వేదన కలగబోతుంది, గతంలో బ్రతకొద్దు. మరేం చేయాలమ్మా? దేవుని మీద నిరీక్షణ పెట్టుకోండి, మీ ఆశ భంగము కాదు. ఎలా? ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయా? జరిగి తీరుతాయి. దైవజనమా, ద వరల్డ్ సేస్ షో మీ ఐ విల్ బిలీవ్ ఇట్, బట్ గాడ్ సేస్ బిలీవ్ అండ్ ఐ విల్ షో ఇట్. లోకం ఏమంటుందంటే చూపిస్తే నమ్ముతానంటుంది, కానీ దేవుడు ఏమంటున్నాడంటే నమ్మితే నా అద్భుతాలు చూపిస్తాను అంటున్నాడు. నమ్మితే అద్భుతాలు జరుగుతాయి. లోకము, లోకపు యొక్క ఆలోచనలు, లోకపు యొక్క తలంపులు ఎలా ఉంటాయంటే చూసిందే నమ్ముతాడు మనిషి, అది సర్వసాధారణం ఎవరికైనా. కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఈ ఫినామినా పనిచేయదు, ఈ విధానం పనిచేయదు, ఈ ఫార్మేట్ పనిచేయదు. దేవుని విధానాలు మనిషి విధానాలకి చాలా విభిన్నంగా ఉంటాయి. దైవజనమా, దేవుని విధానాల్లోనికి వెళ్ళి మనం అడిగితే ప్రభు అంటాడు, లోకమైతే కనుక చూపిస్తే నమ్ముతానంటుంది, కానీ నా దగ్గరకు వచ్చినటువంటి వారు నమ్మితే నేను అద్భుతాలు చూపించబోతున్నాను అంటున్నాడు. నమ్మండి, ప్రార్థించండి, ప్రయత్నం చేయండి, దేవుని కృప మీరు పొందుకుంటారని చెప్పాం, ధైర్యపరిచాం, ప్రార్థన చేయటం ప్రారంభించాం. నేను అన్నాను 7 సముద్రాల అవతలన్న తీసుకొస్తాడు దేవాతి దేవుడు. ఎక్కడో వెళ్ళిపోయి, ఏ ఊరో వెళ్ళిపోయి ఉన్న వ్యక్తి ఒక శుభదినాన ఫోన్ చేసి పశ్చాత్తాపంతో, సారీ అండి, డబ్బులు తీసుకున్నాను కానీ ఇవ్వకుండా చెప్పకుండా వెళ్ళిపోయాను. ఒక విధంగా చెప్పాలంటే ఇక నా దగ్గర లేవు కాబట్టి ఇవ్వకూడదనే అనుకున్నాను. ఇలా ఎన్నో చేశాడంట ఆయన. అలాంటి మోసంలో అనుభవం ఎక్కువైపోయింది, కానీ మనసులో ఎందుకో మీకు ఫోన్ చేయాలని, మీతో మాట్లాడాలనిపించి ఫోన్ చేస్తున్నాను, తప్పకుండా మీ అప్పు నేను తీరుస్తాను అని చెప్పిన వ్యక్తి ఆ మాట మీద నిలబడి అప్పు ఆల్రెడీ తీర్చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నటువంటి దేవుని సంగమా, ఏమిటి మన భవిష్యత్తు అంటే అది కీడుకరంగా లేదు, మేలుకరంగా మాత్రమే ఉన్నది. నీ పట్ల గతాన్ని గూర్చి ఆలోచనలతో, గతంను గూర్చినటువంటి బాధలతో నువ్వు నూతన సంవత్సరానికి సిద్ధపడొద్దు, కానీ దేవుడు నీ పట్ల మేలైన కార్యాలు దాచి ఉంచాడని నువ్వు ప్రవేశించినప్పుడు ఎంతో మేలు, ఆశీర్వాదం చూడగలుగుతావు. యెహోషువతో దేవుడు చెప్పిన 2వ మాట, నేను నీకు తోడై ఉన్నాను, ద లార్డ్ ఈజ్ విత్ యు. ఎంత అద్భుతమైన మాట ఇది! సర్వశక్తిగల దేవుడే ఇమ్మానుయేలుగా సర్వలోక మానవులకి తోడుగా ఉండటానికి వచ్చాడంట. తోడు అవసరమా మనకి? ఆదరణ అవసరమా మనకి? కాపుదల అవసరమా మనకి? అవసరం. కాబట్టే ప్రభు అన్నాడు, ఆదరణకర్తగా ఈ లోకానికి వస్తాను, గుండె చెదిన వారిని ఆదరించడానికి, తండ్రి లేని బిడ్డల్ని, తల్లి లేని బిడ్డల్ని ఆదరించడానికి, విధవరాంటిని ఆదరించడానికి, అనాథల్ని ఆదరించడానికి, కృంగి కృషించిపోయిన స్థితిలో ఉన్న వారిని ఆదరించడానికి నేను ఉన్నాను అంటున్నాడు. యెహోషువతో దేవుడు చెప్పాడు, గతాన్ని గురించి ఆలోచిస్తూ నూతన సంవత్సరంలో ప్రవేశించొద్దు, నూతన కార్యాలు నూతనమైన రీతిగా జరుగుతాయని మంచి విశ్వాసంతో ముందుకు వెళ్ళు, నేను నీకు తోడై ఉంటానన్నాడు. తర్వాత 3వదిగా యెహోషువతో దేవుడు చెప్పిన మాట, మిరాకల్స్ విల్ ఫాలో యు,
అద్భుతాలు మిమ్మల్ని వెంబడిస్తాయి అని సెలవించాడు దేవాతి దేవుడు. రాబోతున్న సంవత్సరంలో మిమ్మల్ని ఏం వెంబడించబోతున్నాయి? కష్టాలా, బాధలా, రోగాలా, లేకపోతే అద్భుతాలా? నువ్వు నమ్ముచున్నావా నూతన సంవత్సరంలో అద్భుతాలు జరగబోతున్నాయని? అద్భుతాలు జరగటం కాదు, అద్భుతాలు నేను వెంబడిస్తాయి, దేవునికి మహిమ కలుగునుగాక. ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు, మహిమగల కార్యాలు నిన్ను వెంబడించబోతున్నాయి దేవుని బిడ్డలారా. ఈ మూడు విషయాలు మనసులో జ్ఞాపకం చేసుకుని నూతన సంవత్సరానికి సిద్ధపడండి. గతాన్ని గురించి ఆలోచిస్తూ దిగులు పెట్టుకోవద్దు. రాబోచిన కాలంలో నీ గురించి దేవుడు మంచి తలంపులు కలిగి ఉన్నాడు. రెండవదిగా, గాడ్ ఈజ్ విత్ యూ, ఇమానుయేల్, ఆయన మీకు తోడుగా ఉన్నాడు. మూడవదిగా, అద్భుతాలు మిమ్మల్ని వెంబడించబోతున్నాయి. ఈ పరిశుద్ధ వాక్కులు ఆత్మదేవుడు మీ హృదయాల్లో స్థిరపరచునుగాక. ఆమేన్.